हेलो फ्रेंड्स, वेलकम टू सिरीज किचन। रोज़ नेनु चेसे रेसिपी एंटंटे सिंपल चिकेन बिर्यानी। दीनि प्रति ओक्कल्लु ईजीगा मी इंट्लोने चेसुकोवच्चु। इदि चाला सिंपल गाने कादु, चाला टेस्टीगा उंटुंदि। अंते कादु दीनि तक्कुव टाइम लो कूडा चेसुकोवच्चु। मरि इंकेंदुकु आलस्यं, इंत टेस्टी अयिन चिकेन बिर्यानी स्टार्ट चेसेद्दामा। శుభ్రంగా కడిగిన 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు వేసుకొని చికెన్ తో పట్టేలా బాగా కలుపుకోవాలి। కారం ఎక్కువగా తినే వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు। పెరుగు వేశాక అందులో 1/2 నిమ్మకాయ చెక్కను పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ పైన మూత పెట్టి ఒక గంట మాత్రమే మారినేట్ చేసుకోవాలి। అంతలో మనం బాస్మతి రైస్ ని తీసుకొని ఒకసారి కడిగి బియ్యం మునిగేలా వాటిని పోసుకోవాలి। బాస్మతి రైస్ ని ఒక 40 నిమిషాలు నానబెట్టుకోవాలి। బియ్యం నానాక ఒక పెద్ద గిన్నెలో 500 గ్రామ్స్ బియ్యానికి 900 ml వాటర్ ని పోసుకోవాలి। తర్వాత అందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 బిర్యానీ ఆకులు, 4 అనాస పువ్వు, 4 యాలకులు, 10 లవంగాలు, రెండు చాపత్రి, రెండు మరాఠీ మొగ్గ, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత గిన్నె మీద మూత పెట్టుకోవాలి। ఇలా నీళ్లు బాగా మరిగాక అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి। ఈ వాటర్ ని టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి। బియ్యం ఉడికే లోపు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక అందులో 1 ఇంచ్ చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, 3 నుండి 4 పచ్చి మిరపకాయలు, 2 ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసినవి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని వేగనివ్వాలి। అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా కుక్ అవుతాయి। ఉల్లిపాయ ముక్కలను లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ అన్నం కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది। ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోవాలి। చికెన్ ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా చికెన్ ని కలుపుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। మసాలాలు కాని కారం కాని ఎక్కువ తినే వాళ్ళు ఇప్పుడు వేసుకోండి। ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను। మసాలాలను ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ను 70% కుక్ చేసుకోండి। ఇక్కడ చికెన్ 70% కుక్ అయిపోయింది। తర్వాత దీని మీద 80% కుక్ అయిన బాస్మతి రైస్ ను వేసుకోవాలి। చికెన్ పైన బాస్మతి రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది। అంతే కాదు, చికెన్ ముక్కలు చాలా మెత్తగా జ్యూసీగా ఉంటాయి। ముందుగా నానబెట్టిన కుంకుమ పువ్వు మిశ్రమాన్ని బిర్యానీ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి। ఇలా చేసుకున్నాక దానిపైన 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। చివరగా బిర్యానీ మీద పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకోవాలి। నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ దమ్కి వేసుకుంటున్నాను। ఇక్కడ దమ్కి వేయడానికి నేను ఐరన్ పెనం యూస్ చేస్తున్నాను। మీరు ఐరన్ పెనం లేకపోతే 4 మినిట్స్ మీడియం లో 4 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద బిర్యానీ గిన్నెను ఉంచి దాని మీద వాటర్ పోసిన గిన్నెను పెట్టుకోవాలి। ఇలా చేయటం వల్ల ఆవిరి బయటకు పోకుండా దమ్ అవుతుంది। ఐరన్ పెనం మీద బిర్యానీ గిన్నె పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్ లో 7 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే వేడి వేడి సింపుల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది। ఎప్పుడైనా బిర్యానీని కింద నుండి పైకి గరిటతో జాగ్రత్తగా తీయాలి, అంతే వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసేయటమే। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, మన సిరీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని కొట్టి ఆల్ని కూడా ప్రెస్ చేయండి। ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।